Mart Connect. మీ సేవ ఏపీ ఆన్లైన్ TSOnline అలాగే మార్ట్నెట్ యాప్ ద్వారా సర్వీసెస్ ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. బాగున్నారా? ఇప్పుడు మనం మీ సేవలో ఏపీ ఆన్లైన్ లో TSOnline లో సిమెంట్ బస్తాలు కూడా అమ్ముతున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే వీడియో చూస్తున్నారు పక్కన మాది గుంటూరు జిల్లా తాడిగా మండలం మొదల గ్రామం. నేను మా గ్రామంలోని మీ సేవలోని మార్ట్ కనెక్టర్ ద్వారా మా ఇళ్ళు కట్టుకోవడానికి సిమెంట్ బస్తాలు ఆర్డర్ చేసి ఉన్నాము. 200 బస్తాలు వాళ్ళు చాలా తక్కువ ధరకే మాకు ఫెసిలిటీ సమకూర్చినారు. అదిగాక బుక్ చేసిన 24 గంటల్లోనే ఫ్రీ డెలివరీ ట్రాన్స్పోర్ట్ చేసినారు. కావున వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నా ఇంటికి అవసరమైనవి కావచ్చు, లేకపోతే వేరే ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు, అయినా సరే నాకు మంచి ధరకు ఇస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నాను. వారి ద్వారానే నేను భవిష్యత్తులో కూడా సేవలు ఉపయోగించుకుంటానని తెలియపరుస్తున్నాను. చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, మీ సేవలో సిమెంట్ బస్తాలు ఎలా అమ్ముతామండి అని చెప్పాను. ఏం లేదండి, సింపుల్. మీ యొక్క మీ సేవ పోర్టల్ నుంచి సెంట్రల్ పోర్టల్కి వెళ్ళండి. సెంట్రల్ పోర్టల్ నుంచి మనం మార్ట్నెట్ మీద ల్యాండ్ అయిన తర్వాత ఆఫర్స్ అనే కేటగిరీలో అల్ట్రాటెక్ కానీ, లేదంటే నాగార్జున కానీ, లేదంటే సాగర్ కానీ, లేదంటే మహాసిమెంట్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దాని ప్రైసెస్ కూడా ఉన్నాయి. ప్రతి సిమెంట్ బస్తా కూడా తగినటువంటి ఇన్సెంటివ్ కూడా మీకు ఉంది. ఈ యొక్క విషయం కూడా మీరు గమనించండి. అలాగే మార్కెట్ రేట్ మీద కంపేర్ చేసుకున్నట్లయితే కాస్త లెసర్ ప్రైస్ కి మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ మన దగ్గరే కొంటారు. ఇప్పుడు మీరు చూసినటువంటి బిల్డింగ్ లో దీనికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా మనకే కొటేషన్ వారు పంపించడం జరిగింది. అలాగే ప్లంబింగ్ ఐటమ్స్, అలాగే హార్డ్వేర్ ఐటమ్స్, అలాగే టైల్స్, ఇవన్నీ కూడా మనమే ఈ యొక్క బిల్డింగ్ కి మనం సప్లై చేయబోతున్నాం. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది మీ యొక్క ఏరియాలో బిల్డింగ్స్ కి మీరు మన మీ సేవ ద్వారా, మార్ట్ కనెక్ట్ ద్వారా సిమెంట్ కానీ, లేక ఎలక్ట్రికల్ ఐటమ్ కానీ, ప్లంబింగ్ ఐటమ్ కానీ బిల్డింగ్స్ సప్లై చేశారు? ఒక విషయం గమనించండి, ఒక బిల్డింగ్ కానీ మీరు మెటీరియల్స్ కానీ సప్లై చేసుకున్నట్లయితే కనీసం తక్కువలో తక్కువ 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు మీకు ఆదాయం వస్తుంది. ఇది మీరు గమనించారా? ఎందుకో తెలుసా, కనీసం ఒక 10 లక్షల రూపాయల సరికే మీరు సప్లై చేశారనుకోండి, కనీసం 2% అంటే 20,000 రూపాయలు రాదంటారా? ఎందుకంటే ఎలాగో మనం మార్కెట్ రేట్ కానీ తక్కువ రేట్ ఇస్తున్నాం, ఖచ్చితంగా వస్తుంది కదా. అలాగే ఎక్కడో చోట మన వీధిలోనో, లేదా మన గ్రామంలోనో ఎక్కడో చోట బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంటే ఎలాగో వాళ్ళు వాడే బ్రాండెడ్ మెటీరియల్ మనం సప్లై చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పి మన దగ్గర రారు? అయితే చాలా మంది ఇంకా చేయకపోవడం గల కారణం ఏంటో తెలుసండి, ఎవరో రావాలి, ఎవరో వచ్చి బిజినెస్ చేయాలి, దానికి మేము ఉంటాం. బహుశా మీలో కూడా ఎవరైనా సరే అలాంటి దృక్పథం ఉన్నట్లయితే ఒక విషయం చెప్తాను, గమనించండి. ఈ రోజు వ్యాపారాలు అలా లేవు. మనం మాత్రమే వెళ్ళాలి, కస్టమర్ ఖచ్చితంగా మన దగ్గర వస్తాడు అనేటువంటి రూల్ ఎక్కడా లేదు. మన కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, మీకు ఎలక్ట్రికల్ ఐటమ్ కావాలా, ప్లంబింగ్ ఐటమ్ కావాలా, ఏం కావాలని చెప్పి కొటేషన్ మొత్తం రాసుకోవాలి, మనమే సప్లై చేయాలి. ఆ విధంగా అయితేనే ఈ రోజుల్లో వ్యాపారంలో మనం ముందుకు ఎదగలుగుతున్నాం. తప్ప ఎవరో వస్తారని చెప్పి అనుకుంటే ఎటువంటి గ్రోత్ కూడా మనం చూడలేము అనేటువంటి విషయం గమనించండి. అలాగే రెండో ముఖ్యమైన విషయం, కొంతమంది ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక గ్రామంలో 2-3 మార్ట్ కనెక్ట్ సెంటర్స్ ఉన్నా, లేదంటే 2-3 మార్ట్ కనెక్ట్ సంబంధించినటువంటి, లేదంటే ఒక మీసేవ సెంటర్స్ కానీ, ఒక ఏపీ ఆన్లైన్ ఉన్నా సరే, కొంతమంది ఇంకా బయట పట్టడం లేదు. అదే విషయాలు ఏంటంటే, మేము ఎంతో కష్టపడి మా ఏరియాలో మా యొక్క మీసేవ నుంచి మార్ట్ కనెక్ట్ నుంచి మేము మొత్తం బాగా సప్లై చేయడం మొత్తం మొదలెడతాము. మేము ఎప్పుడైతే మేము బిజినెస్ బాగా బిల్డ్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు ఆ యొక్క ఊర్లో ఎవరైతే ఎంటర్ అవుతారో, మార్కెట్ స్టోరీ కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు, వాళ్ళు కూడా ఆ యొక్క ఊర్లో ఇదే మెటీరియల్ సప్లై చేస్తారు అనుకోండి, అప్పుడు మేము పడిన కష్టం వృధా కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఒక విషయం చెప్తాను, గమనించండి, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా సరే ఈ రోజుల్లో 90% ఎవరో వచ్చి కష్టపడితే నేను దాని మీద బేస్ చేసుకుని నేను ఫలితాలు ఆదించాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు. తప్ప నేను కష్టపడాలి, నేను ఎఫర్ట్ పెట్టాలి, నేను కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి, అక్కడి నుంచి కన్విన్స్ చేసుకుని కొత్తగా కస్టమర్ ద్వారా ఇంకో కస్టమర్ ఎలా రిఫరెన్స్ సంపాదించాలనేటువంటి దృక్పథం 10% ఉందండి. అంతే కాబట్టి మీరు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజంగా మీ ఊర్లో కొత్త వాళ్ళు వచ్చారా, అతను ఉన్నటువంటి స్కిల్స్ కన్నా మీకు ఆల్రెడీ అనుభవం, అవగాహన ముందు ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బిజినెస్ బాగా చేయగలుగుతారు. బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, మీ ఊర్లో చూసుకున్నట్లయితే బట్టల షాపులు చూడండి, ఒకవేళ కొన్ని ఏరియాలో కొన్ని బట్టల షాపులు వరుసగా ఉంటాయి, పక్కపక్కన ఉన్నా సరే కొన్ని అందులో ఉన్నటువంటి 1 or 2 బట్టల షాపుల్లో మాత్రమే జనాలు ఎక్కువ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసండి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యాపార దక్షత, నమ్మకము, అతని కస్టమర్ కి చూపించినటువంటి మంచి మెటీరియల్ ఏదైతే ఉందో అవి మాత్రం అతన్ని తీసుకురాగలిగే. ఈ విషయం మీరు గమనించి మీ ఏరియాలో ఎవరో కాంపిటీషన్ వస్తారని చెప్పి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పైపెచ్చు మీరు బిజినెస్ బాగా చేసుకున్నట్లయితే అదే ఏరియాలో ఎన్ని మార్ట్ కనెక్ట్ ద్వారా సెంటర్స్ ఉన్నా సరే మీ బిజినెస్ బాగా చేస్తున్నారు కాబట్టి మీ పేరు మీదే మేము మీకు ఎలాగో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే మీ పేరు మీద చేసుకోవడానికి మేము ఆ అమౌంట్ మేము రీఎంబర్స్ చేస్తున్నాం. ఎలాగో మీరు పేపర్ లో యాడ్స్ చేయాలనుకున్నా, పాంప్లెట్లు పంచిపెట్టాలన్నా సరే మీరు ఎలాగో బిజినెస్ బాగా చేస్తున్నారు కాబట్టి మేము మీకు స్పెషల్ గా సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి
డెఫినెట్గా మీ ఏరియాలో రేపు పొద్దున ఒక 10 షాపులు వచ్చినా సరే మీరు కష్టపడి చేసే వాళ్ళైతే డెఫినెట్గా ఆ ఏరియాలో మీరే విన్ అవ్వగలుగుతారు. అలాగే మనం మీ సేవ నుంచి APOnline నుంచి TSOnline నుంచి మాట్లాడిన ద్వారా మీరు మొబైల్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్, అలాగే టాయ్స్, అలాగే బిల్డింగ్ కావాల్సిన ఇతర ఐటమ్స్ ఇవే కాకుండా మల్టిపుల్ సర్వీసెస్ మీరు చేయగలుగుతున్నారు కాబట్టి ఖచ్చితమైన తగిన ఆదాయం మీరు ప్రతి నెల కూడా సంపాదించగలుగుతారు. ఈ యొక్క విషయం మీరు గమనించగలరు. నమస్కారం.